Hi friends, welcome to my channel. Ela unnarandi, baunnara. Ee roju nenu ento simple ga intloni prepare cheskuni oka snack recipe cheptanandi. Idi chala easy andi and chala takku ingredients tone prepare cheskovachu. Adentante cornflakes mixture andi. Dinni prepare chese mundu meeru ganaka first time na channel ni chustunnataithe please subscribe to my channel. Okay andi, ippudu nenu cornflakes mixture ela chestanu meeto share cheskuntanu. ముందుగా నేను 2 కప్స్ కార్న్ ఫ్లేక్స్ తీసుకున్నానండి తర్వాత జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు 1 గుప్పెడు వేరుశనగ గుళ్ళు 1/3 కప్ salt సరిపడినంత కారం 1½ టీస్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక pan లో ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కార్న్ ఫ్లేక్స్ మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను వీటిని సెపరేట్ గా ఒక ప్లేట్ లో పెట్టుకుంటున్నాను మిగతా కార్న్ ఫ్లేక్స్ ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆయిల్ లోనే వేరుశనగ గుళ్ళు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను పీనట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి లేదంటే తొందరగా కలర్ మారిపోతాయి గానీ లోపల పచ్చిగానే ఉంటాయి సో ఇప్పుడు పీనట్స్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని తీసుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను ఇదే ఆయిల్ లో జీడిపప్పు కూడా వేసి వేపించుకుంటానండి ఇలా వేగిన పప్పులన్నింటిని ఒక ప్లేట్ లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక సరిపడినంత బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లేక్స్ వేసుకున్నానండి ఇప్పుడు అందులో వేపించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కరివేపాకు జీడిపప్పు కూడా అందులో వేసుకున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉప్పు కారం పీనట్స్ అన్నీ కూడా కార్న్ ఫ్లేక్స్ కి పట్టేలా బాగా కలుపుకుంటున్నాను ఇది చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది సో జాగ్రత్తగా కింద పడిపోకుండా కార్న్ ఫ్లేక్స్ బాగా ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవడమే చూసారు కదండి చాలా ఈజీగా ఉంది కదా అంతే అండి రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో సింపుల్ గా ఉంది కదా దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి థాంక్యూ ఫర్ వాచింగ్